హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి కొంచెం మోటివేషనల్ లాగా ఉంటది ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు డెమో అయితే చూద్దాం డెమో వీడియో చూశారు కదా నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు చూసే ఉంటారు నేను రామ్ చరణ్ సర్ఫ్ ఒకటి ఫోటో పెట్టాను ఇంకోటి ఒకటి అలౌన్ బాయ్ ఫోటో పెట్టాను బ్యాక్గ్రౌండ్లో మనకు ఆటోమేటిక్గా అవి థియేటర్ టైప్లోనే ఉంటుంది ఆడియన్స్ కానీ వీడియో కానీ థియేటర్ సేమ్ అలాగే ఉంటుంది చాలా నైస్గా ఉంటుంది ఓకే చాలా మంది ఆరెంజ్ మూవీ ఆడియన్స్ టైప్లో చేయమని అన్నారు కాబట్టి చేశాను ఎందుకంటే ఆరెంజ్ మూవీ మనకు ఎంత ఇది ట్రెండింగ్లో ఉందో మీకు తెలిసిందే కాబట్టి చేశాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడైతే చూసుకోవచ్చు నేనైతే ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసి క్లీన్గా చెప్తాను వీడియో లాస్ట్ వరకు కాబట్టి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎందుకంటే మీకు డెమోలో చూపించినప్పుడు మీరు నార్మల్గా ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు నేను ఒక ఇమేజ్ కూడా ఇస్తాను లేకపోతే మీరు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఫోటో కూడా పెట్టుకోవచ్చు బాగానే ఉంటుంది ఓకేనా ఓకే ఈ లిరిక్స్ కూడా చాలా బాగుంది ఓకే ఇందులో నేను సెక్య పెట్టేది ఏం యూజ్ చేయలేదు ఇందులో చాలా సింపుల్ మెథడ్ కాబట్టి ఇందులో వీడియోనే కొంచెం ఇది ఉంటుంది కాబట్టి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకోండి కొన్ని షేప్స్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ షేప్స్ని ఏం చేయకండి ఇది కొంచెం గ్లో టైప్లో అయితే ఇస్తుంది మీ మీ లిరికల్కి కానీ ఫోటోకి కానీ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఒక ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం ఆ ఇమేజ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని యాడ్ చేసుకోండి ఓకే ఇక్కడ చూస్తున్న ఇమేజే ఉంది ఉంటుంది దాన్ని యాడ్ చేసిన తర్వాత కిందికి అయితే తీసుకొద్దాం కిందికి పూర్తి కిందికి తీసుకొచ్చేయండి తీసుకొచ్చిన తర్వాత దీన్ని మనం లాస్ట్ అయితే జరిపేసాం ఓకేనా జరిపిన తర్వాత ఇప్పుడు చూస్తే చూడండి ఇలాగైతే ఇమేజ్ అయితే కనిపిస్తుంది గ్లో ఎఫెక్ట్ అయితే చాలా కనిపిస్తుంది ఇద్దరు మనం వీడియో యాడ్ చేసి ఆటోమేటిక్గా అది పోతుంది చెప్తాను ఓకేనా కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒకవేళ నేను ఇచ్చిన క్లిప్పే యూజ్ చేయాలంటే ఇస్తాను మీరు చూసిన డెమో అంటే ఆరెంజ్ మూవీనే సాంగే ఉంటుంది ఓకేనా ఇందులో నేనైతే సౌండ్ అయితే ఉంటుంది కాబట్టి దాన్ని మ్యూట్లో పెట్టేద్దాం పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే కిందికి అయితే తీసుకొద్దాం ఎందుకంటే పైన ఉంటే అంత లుక్ అయితే ఇవ్వదు ఓకే కిందికి అయితే తీసుకొచ్చినాం ఓకే తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనమైతే దీనికైతే అయితే సైజ్ అయితే కట్ చేసుకోవాలి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లెండింగ్లోకి వెళ్ళండి డార్క్ అన్లోకి వెళ్ళి మల్టిప్లై చేసుకోండి మల్టీప్లై చేస్తే ఇక్కడ చూస్తే ఆటోమేటిక్గా కట్ అయినట్టు ఉంటుంది కాబట్టి అది సెట్ కాదు కాబట్టి కొంచెం సైజ్ తక్కువ చేద్దాం ఓకే సైజ్ తక్కువ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఒక వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం వైఫ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్ట్ అండ్ ఎండ్ ఉంటుంది ఇందులోనే మీరు కట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు ఈ సైడ్ నుంచి కట్ అవుతుంది చూడండి ఇలా ఓకే కరెక్ట్గా అది వైట్ మార్క్ ఎంత అయితే ఉందో అంతవరకు పెట్టుకోండి దీన్ని కూడా ఆ వైట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు పెడుతున్నాను కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ బాగా చేయండి అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడే మొత్తం ఉంటుంది లుక్ అనేది వీడియోకి ఓకే ఇప్పుడు చూడండి చాలా బాగా అయితే కనిపిస్తుంది అందులో మనకు మూవీ థియేటర్లో ఎలాగైతే ఉంటుందో అలాగైతే కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఒక్క నిమిషం ఓకేనా బాగానే కనిపిస్తుంది కింద ప్లస్ అక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఒకవేళ మీరు నేను ఇచ్చిన ఫోటో యూస్ చేసుకోవాలంటే నో ప్రాబ్లం నేను రామ్ చరణ్ సార్ ఫోటో ఒకటి యూజ్ చేసిన ఇంకోటి ఒక బాయ్ ఉంటుంది ఆలోన్ బాయ్ది ఓకే ఈ ఫోటో ఈ ఫోటో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేసే చేద్దామని అనుకుంటున్నా ఈ ఫోటో కంటే ముందు ఈ ఫోటో డిలీట్ చేసేయండి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ వీడియో అయితే తీసుకోండి ఓకేనా ఆడియన్స్ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత కిందికి తీసుకురండి పూర్తి కిందికి ఓకేనా మనం వీడియో పైన పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు క్రోమా ఉంటుంది క్రోమాకి లేకపోతే పైన సర్చ్ వార్లో క్రోమా క్యూ సెర్చ్ చేస్తే వస్తుంది దాన్ని గ్రీన్ కలర్ తోటి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ అయితే రిమో అవుతుంది కొంచెం పెంచుకోండి గ్రీన్ కలర్ ఓకే ఇలా ఓకేనా బాగానే సెట్ అయింది కింద ప్లస్ ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిస్క్రిప్షన్లో ఇప్పుడు మనం ఇమేజ్ ఇచ్చాను కదా మీకు ఈ ఇమేజ్ కావాలంటే ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి నేను రామ్ చరణ్ సార్ ఇమేజ్ అయితే యాడ్ చేసినా కూడా చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు ట్రై చేయండి బాగానే ఉంటుంది మీ ఫోటో ఉంటే కూడా ప పర్వాలేదు ఈ ఫోటోని కిందికి అయితే తీసుకొద్దాం మరీ అంత కింది కాకుండా మరీ కూడా అంత పైన కాకుండా పెట్టిన తర్వాత లాస్ట్లోకి జరిపిన తర్వాత ఇప్పుడు చూడండి చాలా బాగానే కనిపిస్తుంది ఒక్క నిమిషం ఎక్స్ట్రా పార్ట్ అయితే అయింది ఓకే నైస్ ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఆ వీడియో ఏదైతే ఉందో దానికి బ్లాక్ అండ్ వైట్లో చేయండి ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనము షాచురేషన్ యాడ్ చేసి షాచురేషన్ తీసేయండి అంటే జీరో మైనస్ వేసుకోండి అయితే బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది బ్లాక్ అండ్ వైట్లో ఉంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కలర్ అండ్ దాంట్లో చేసుకుంటే కూడా నో ప్రాబ్లం ఓకేనా ఇప్పుడు మెయిన్ మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు నేను ఒకటి ఒకటి చెప్తాను మీకు ఏంటంటే ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎఫెక్ట్ ఆప్షన్ ఒక యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేయండి ఎక్స్పోజర్ గామా ఉంటుంది ఎక్స్పోజర్ గామా యాడ్ చేసిన తర్వాత ఈ ఎక్స్పోజర్ గామాలో గామా సెలెక్ట్ చేసి గామాని ఒక ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ పెట్టుకోండి మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్ ఒక యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు డ్రాయింగ్ అని ఉంది కదా అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఇన్నర్ షాడో అని కనిపిస్తుందా మీకు ఇన్నర్ షాడో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే ఇక్కడ కింద మనకు బ్లెండింగ్ మోడ్ అని ఉంటుంది దీనిలోకి వెళ్ళండి ఓపెన్ చేసుకోండి దీన్ని నార్మల్ మోడ్ పెట్టుకోండి దాని తర్వాత కలర్ ఉంటుంది ఇక్కడ కలర్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ పెట్టి ఇప్పుడు చూడండి మనకు పైన మనకు రేడియన్స్ అనేది ఫిఫ్టీ ఉంటుంది కొంచెం తగ్గించుకోండి తగ్గించిన తర్వాత ఇప్పుడు చూడండి చాలా లుక్ అయితే ఇస్తుంది ఒకవేళ బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు ఈ ఇమేజ్ని మీరు షార్చురేషన్ యాడ్ చేసి షార్చురేషన్ జీరో చేసుకోండి మైనస్ జీరో అయితే ఇలా కావాలంటే అలా అలా కావాలంటే ఇలా నేనైతే శాచ్యురేషన్ ఏమి యాడ్ చేయడం లేదు బాగానే కనిపిస్తుంది ఇలా ఓకే ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వస్తే ఈ ఫోటోని కిందికి తీసుకురావాలి పూర్తి కిందికి మనం ఇప్పుడు ఆడియన్స్ వీడియో యాడ్ చేసినాం కదా దానిపైన పెట్టుకోండి మళ్ళీ కింద ప్లస్ సెగన్ మీడియాలోకి వెళ్ళి ఒక సేప్ తీసుకోండి ఇలా ఓకే ఇలా అయితే ఒక సేప్ తీసుకోండి కిందికి తీసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ సారీ కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళండి డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసి ఈ కలర్ని ఈ ఈ సైడ్ తీసుకువచ్చండి ఇది దాన్ని పైన తీసుకోండి ఓకేనా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్లాక్ కలర్ని రిమూవ్ చేద్దాం మనం బ్లాక్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జీరో చేసుకోండి ఇప్పుడు వైట్ కలర్ని బ్లాక్ కలర్ పెడదాం ఓకే పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి చాలా సూపర్గా కనిపిస్తుంది లిరికల్ కూడా కనిపించాలంటే కిందికి అయితే తీసుకొద్దాం దీన్ని మీ యొక్క ఫోటో యాడ్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఇస్తుందని నేనైతే అనుకుంటున్నా ఓకే చూడండి ఇప్పుడు చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది ఇప్పుడు మనం లాస్ట్లో ఒక టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది లాస్ట్ ఇక్కడ మనకు చూస్తే కీ ఒక టెక్స్ట్ కీ ఉంటుంది దాన్ని కాపీ చేసి మిగతా టెక్స్ట్కి పేస్ చేసుకోండి సరిపోతుంది ఈ ఎడిటింగ్ మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది దీంతో ఈ దీంతో మీ ఎడిటింగ్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఇంకోటి చెప్పడం మర్చిపోవాలని చెప్తాను ఒక నిమిషం పార్టికల్ యాడ్ చేసుకోవాలంటే స్టార్ ఫీల్డ్ ఎఫెక్ట్ అని ఉంటు ఉంటుంది ఒకటి అది యాడ్ చేసుకోండి ఇంకోటి మనం ఈ షేప్ని లాస్ట్ ఒక అయితే జరుపుకోవాలి జరుపుకోలేదు చూడండి ఇప్పుడు చాలా బాగా వచ్చింది కాబట్టి ఈజీగా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోండి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ కూడా చేయండి పార్టికల్ యాడ్ చేసుకోవాలంటే షార్ట్ ఫీల్డ్ యూజ్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వెళ్తాం మళ్ళీ కలుద్దాం జై హింద్